వెల్కమ్ బ్యాక్. విశాఖలో దస్పల భూకుంభకోణం విలువ 2000 కోట్లు కాదని 4000 కోట్లని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దస్పల్లాను ఢిల్లీ ట్విన్ టవర్స్ లా కూల్చి చేస్తామన్నారు. దస్పల్లా నిర్మాణంలో సాగుతున్న అక్రమాలపై సిబిఐ విచారణకు విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. దస్పల్లా భూములు 2000 కోట్ల కుంభకోణం అని చెప్పారు. 2000 కాదు 4000 కోట్ల రూపాయల కుంభకోణం. ఇది క్విడ్ ప్రోకో వ్యవహారం. ఏ విధంగా తీసేస్తారండి 22A నుంచి? ఎవరైతే ఓనర్స్ కింద వాళ్ళు చెప్పుకుంటున్నారో వాళ్ళ దగ్గర 20% 17% అగ్రిమెంట్, అంటే వీళ్ళు 20% వాళ్ళు 80%. ఇంతకంటే నిదర్శనం ఏంటిది క్విడ్ ప్రోకో కాదని? ఒక్కడే చెప్తున్నాం, డెఫినెట్ గా మేము అధికారంలోకి వస్తున్నాము, వచ్చిన తర్వాత దీనిపైన ఎక్కడైనా అన్యాయంగా అదే విధంగా అవినీతి జరిగిందని తెలిస్తే సుప్రీం కోర్టుకి వెళ్ళినా అక్కడ నుంచి ఆదేశాల అనుసారము ఎక్కడైతే ఢిల్లీలో గురుగావంలో 2 ట్విన్ టవర్లు కూల్చేశారో అదే విధంగా ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతుంది. అంటే పెద్దలకేమో 22 27 మంది ఎమ్మెల్యేలను జగన్ మంతలించడం వాస్తవమేనని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ అన్నారు. అందులో మంత్రులు సైతం ఉన్నారని తెలిపారు. ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. 27 మంది పేర్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఆ చెప్పినప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఇక్కడ ఎవరిని కూడా అఘోరపరచాలనో మందలించాలనేటువంటి ఉద్దేశం కాదు, మరింత ఎక్కువ ప్రేమతో చెప్తున్నాను, ఎక్కువగా ప్రజల్లో తిరగండి అని చెప్పడం జరిగింది. తాడిశెట్టి రాజా గారు కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కానీ, ఇలా చాలామంది మంత్రులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా ఆయన మరింత సవ్యంగా చేయండి అని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే, నేను ఎక్కడ తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతిరోజు కూడా నేను గడప గడపకి చేస్తున్నాను, ప్రజలందరూ కూడా తెలుసు.